నా పేరు సుప్రియ నేను ఇంటర్ చదువుకున్నాను మేము ఉండేది ఇక్కడే సూలూర్పేట మా అమ్మ చనిపోయారు నాన్న లారీ డ్రైవర్ నేను అన్నయ్య ఇద్దర్నే నానే చదివించారు ఇంటర్ తో ఆపేసాను తర్వాత చదవలేక తో తర్వాత సిఎస్ఆర్ ఇక్కడ థర్మెక్స్ కంపెనీలో ట్రైనింగ్ ఇస్తున్నారు అని తెలిసింది సో ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకున్నాను కంపెనీలోనే ఇచ్చారు ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి సో అందుకని ఇక్కడ ఇచ్చారు ఇక్కడ టిగ్గు మిగ్గు రెండు నేర్పించారు ఆ తర్వాత ఈ కంపెనీలోనే మాకు పోస్టింగ్ ఇవ్వడం అను కూడా జరిగింది అదే అమ్మాయిల సేఫ్టీ చూసి మాకు ఏదైతే కరెక్టో అదే ఇచ్చారు నా పేరు నిరోష నేను థర్మెక్స్ కంపెనీలో హెచ్ఆర్ గా వర్క్ చేస్తున్నాను లాస్ట్ 1 ఇయర్ అయ్యింది నేను జాయిన్ అయ్యి ఇక్కడ స్త్రీలకు చాలా గౌరవించడం అనేది నేను థర్మెక్స్ కంపెనీలో చూశాను అంతేకాకుండా మనకి తెలిసి ఐటీఐ ఫిట్టర్స్ వెల్డర్స్ వీళ్ళకి మాత్రమే ఫిట్టింగ్ వెల్డింగ్ అనేది చేయడం తెలుసుంటది అని చెప్పని చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ వర్క్ అనేది జెంట్స్ మాత్రమే చేయగలుగుతారు అని చెప్పి చాలామంది అపోహలు ఉంటారు అలా కాకుండా ఇక్కడ థర్మెక్స్ కంపెనీలో సిఎస్ఆర్ యాక్టివిటీ అనే ఒక ట్రైనింగ్ని కండక్ట్ చేసి లేడీస్కు అలాగే జెంట్స్కి స్పెషల్ ట్రైనింగ్ అనేది ఇచ్చి వాళ్ళని ఇక్కడ థర్మెక్స్ కంపెనీలో వాళ్ళకి ఒక జాబ్ ఇవ్వడం అనేది జరిగింది మేము దాదాపుగా 6 మంది ఫీమేల్స్కి వెల్డింగ్ అనేది నేర్పించి మిగ్ వెల్డింగ్ కావచ్చు టిగ్ వెల్డింగ్ కావచ్చు ఇలా కొన్ని ట్రైనింగ్స్ అనేది ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడే జాబ్ ఇవ్వడం అనేది జరిగింది వాళ్ళు గత లాస్ట్ 1 ఇయర్ నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు అలాగే జెంట్స్ ఇక్కడ చాలామంది ఉంటారు ఫీమేల్స్ తక్కువ ఉంటారు కదా అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు బట్ ఇక్కడ వాళ్ళకి చాలా సౌకర్యాలతో కూడినటువంటి ప్రతి ఒక్కటి గేమ్స్ కావచ్చు ఇలాగ ప్రతి ఒక్కటి క్యాంటీన్కి సంబంధించి బస్ ఫెసిలిటీకి సంబంధించి ఇలా ప్రతి ఒక్కటి వాళ్ళకి సదుపాయంలో సహకరించడం అనేది జరిగింది అంతేకాకుండా మనందరికీ తెలుసు ఇక్కడ శ్రీ సిటీలో చాలా కంపెనీస్ అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది ప్రారంభించడం జరిగింది అస్సలు మనకి ఏమీ తెలియదు అనుకునే మహిళలకు కూడా శ్రీ సిటీలో ఉన్నటువంటి కంపెనీస్లో ఇక్కడ చాలా కంపెనీస్లో వాళ్ళందరూ జాబ్ చేస్తూ అలాగే కుటుంబంతో పాటు సంతోషంగా ఉండడం అలాగే కంపెనీకి సహకరించడం అనేది చాలా గర్వకారణం అండి లేడీస్కు కాబట్టి శ్రీ సిటీకి ఒకసారిగా ధన్యవాదములు అలాగే థర్మెక్స్ కంపెనీకి థ్యాంక్ యూ